అమరావతిలోని శిల్పాల గొప్పదనం ఏమిటి? దీనికి జవాబు, శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిల్పాలు చిత్రాలు రూపొందించడం అనేది ప్రపంచంలో ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభమైంది. కాగా అమరావతిలో క్రీస్తు శకము 1వ శతాబ్దిలోనే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపొందింది. చిత్రకళలలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు శిల్పకళలోనూ ప్రదర్శింపబడడం అమరావతి శిల్పాల విశిష్టత. అజంతా ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉన్నాయని పురావస్తు శాఖ వారు గుర్తించారు. శిల్పకళా పరిశోధనలో మంచి నైపుణ్యం ఉన్న ఫెర్గూసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు గొప్పగా ఉన్నాయని రుజువు చేశాడు. అమరావతి శిల్పంలో ఆనందం, క్రోధం, విషాదం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. గాంధార మధుర శిల్పకళా రీతులతో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది. పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు. దీనిని సమర్థిస్తూ సమాధానం రాయండి. పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చక్కని గాలి, ఎండ, నీరు, ఆహారము ప్రతి ఒక్కరికి లభిస్తుంది. అక్కడ చక్కని ప్రకృతి శోభ ఉంటుంది. పచ్చని పొలాలు కలకల్లాడుతూ గాలికి తలాడిస్తూ గ్రామ ప్రజలను సుఖ సంతోషాలతో ముంచెత్తుతాయి. ప్రజలందరికీ పాడి పంటలు ఉంటాయి. పొయ్యి కిందికి, పొయ్యి మీదికి వారికి కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి. గ్రామంలో చేతి వృత్తుల వారు ఒకరిని ఒకరు అన్నదమ్ములుగా భావిస్తూ పరస్పరం ఒకరికొకరు సహాయపడతారు. పల్లెల్లో ఒకరి ఇంట్లో పెళ్ళైతే ఊరందరికీ అది పండుగ. పల్లెల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు, గుబ్బిళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి ప్రభలు, మహావైభవంగా తీర్థాలు జరుగుతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పకటి వేషధారులు వారి చక్కని పాటలు ఆనందాన్ని ఇస్తాయి. పల్లె ప్రజలంతా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ అనురాగాన్ని పంచుతూ పరస్పరం సహాయం చేసుకుంటారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. చక్కని గాలి, వెలుతురు, కాలుష్యం లేని వాతావరణం, ప్రశాంత జీవనం పల్లెలో కనిపిస్తుంది.
గ్రామీణులు ఆనందంగా నవ్వుతూ కళకళలాడుతూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పలకరించుకుంటూ కష్టసుఖాల్లో అందరూ పాలు పంచుకుంటారు. గ్రామాలు పాడి పంటలకు నిలయాలు, అవి ప్రకృతి రమణీయతకు పుట్టిళ్ళు. మానవీయ సంబంధాలతో పల్లె మనసుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. సహజ సుందరమైన ప్రకృతిలో పల్లె జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అనవచ్చు.